తెలంగాణ జానపద పాటల గాయకుడిగా రచయితగా సినిమా పాటల ప్లేబ్యాక్ సింగర్గా ఈ మధ్యన మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న వ్యక్తి దూల్పేట కుర్రాడు రాహుల్ సిప్లిగంజ్. రాహుల్ సిప్లిగంజ్ అంటే ప్రస్తుతం ఓ ట్రెండ్గా మారిపోయింది. తనదైన శైలిలో ఆల్బమ్స్ చేస్తూ ఓ క్రేజ్ను సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 3లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ కుర్రాడి జాతకం ఓ వైపుకు తిరిగిందనే చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్గా అడుగుపెట్టి విన్నర్గా బయటకొచ్చాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన రాహుల్కు వరుసగా సినిమాల్లో సింగర్గా అవకాశాలు తలుపుతట్టాయి. ఇంకేముంది, స్టార్ హీరోలందరి సినిమాల్లో తన గొంతును వినిపిస్తూ బిజీ అయిపోయాడు. కానీ బిగ్ బాస్ 3లో రాహుల్ చేసిన రచ్చ మాత్రం జనాలిప్పటికీ మర్చిపోలేదనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎన్నో సినిమాల్లో పాడుతూనే బిగ్ బాస్ 4 షోకు సంబంధించిన చిట్ చాట్, బిగ్ బాస్ బజ్కు కూడా రాహుల్ హోస్ట్గా వ్యవహరిస్తూ తన వాక్చాతుర్యాన్ని బయటపెడుతున్నాడు. దీని ద్వారా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తున్న కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేస్తూ వారి మనసులోని భావాలను తెలుసుకుంటున్నాడు. అలానే ఈ సీజన్లో ఎవరు విన్నర్ అవుతారనే విషయంపై కూడా ఓ కన్నేసి ఉంచారని అర్థమవుతుంది. కాగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకడైన అఖిల్పై రాహుల్ సిప్లిగంజ్ కామెంట్ చేశాడు. రాహుల్ అఖిల్ గురించి మాట్లాడుతూ, అఖిల్ సీక్రెట్ రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత మేకలా లోపలికెళ్ళి వాళ్ళు పెట్టిన ప్రోటీన్ల వల్ల పులిలా తిరిగొచ్చానంటూ అఖిల్ మాట్లాడాడు. దానికి రాహుల్ అఖిల్ను తప్పుబట్టాడు. అప్పటి నుంచి అఖిల్ నచ్చడం లేదని కామెంట్ చేశాడు. అయితే హోస్ట్ నాగార్జున కూడా అఖిల్ మాటల విషయంలో కోపంగా ఉన్నాడని రాహుల్ వ్యాఖ్యానించాడు. ఇంకేముంది, రాహుల్ సీక్రెట్ను బయటపెట్టాడని నెటిజన్లు అనుకుంటున్నారు.